పశుపతి మాన్యం పశుపతి వాడపల్లి వేద పాఠశాలలో పదేళ్ల వయసున్నప్పుడు చేరి వేదం నేర్చుకున్నాడు ఇరవై సంవత్సరాలు వచ్చాక నేర్చుకున్న విద్యతో ఏదో ఒక గ్రామంలో పురోహితుడుగా స్థిరపడి సంసారి కావాలని గురువుల ఆశీస్సులు పొంది బయలుదేరాడు పశుపతి అలా ప్రయాణం చేస్తూ రాజవరం అనే గ్రామాన్ని సమీపిస్తుండగా ఒక వ్యక్తి చేతిలో శివలింగంతో ఏటి నీటిలోకి దిగడం చూశాడు పశుపతి ఆయన్ను ఆపి అయ్యా తమరు ఏమిటి చేయబోతున్నారు అని అడిగాడు మా గ్రామ శివాలయం శిథిలమైపోవడంతో పునర్నిర్మించి పాత శివలింగం స్థానంలో కొత్తది ప్రతిష్ఠించాలని కాశీ నుంచి ఈ శివలింగాన్ని తీసుకువచ్చాను కాని ప్రతిష్ట సమయానికి తిరిగి రాలేకపోయాను పాత శివలింగాన్నే ప్రతిష్ఠించారు అందువల్ల ఈ శివలింగాన్ని జల నిమజ్జనం చేస్తున్నాను అన్నాడు ఆ వ్యక్తి విచారంగా అయ్యా కాశీ నుంచి తెచ్చిన శివలింగం తప్పక పూజార్హం కావాలి ఒక దేవాలయంలో ఎన్ని శివలింగాలైనా ఉండవచ్చు ఇది వేద ప్రమాణం పాతదానితో పాటు దీన్ని కూడా ప్రతిష్ఠించండి రెండు శివలింగాల గుడిగల గ్రామంగా మీ ఊరు పేరు పొందాలన్నది దైవ సంకల్పమై ఉంటుంది మీ గ్రామస్తులకు నేను వచ్చి చెబుతాను పదండి ఊళ్ళోకి వెళదాం అన్నాడు పశుపతి పశుపతి వేద ప్రమాణంగా చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి రెండు శివలింగాల ప్రతిష్ట జరిగి నూతన దేవాలయం అందరినీ ఆకర్షించసాగింది ప్రతిష్ట సమయంలో పశుపతి వేదమంత్రాలు వల్లించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నది అతణ్ణి తమ గ్రామంలోనే ఉండిపోమ్మని కోరారు కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన పెద్ద మనిషి పేరు పట్టయ్య పెద్ద భూస్వామి తను తెచ్చిన శివలింగానికి గుర్తింపు తెచ్చిన పశుపతి తమ గ్రామంలోనే ఉండాలన్న కోరికతో ఒక ఎకరం పొలాన్ని అతనికి దానంగా ఇచ్చాడు నా అన్నవాళ్లు లేని పశుపతి రాజవరం గ్రామంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు శివలింగ ప్రతిష్ఠ జరిగాక ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి ఆ సమయంలో శివాలయ పూజారి కుమార్తె దుర్గా శివలీల కథాగానం చేసి భక్తులను ఎంతగానో అలరించింది ఆఖరి రోజున ఆమె నందీశ్వరుడి కథ చెప్పింది దాన్ని విని కథ విన్నవారికి పాడియావు చెప్పిన చూడి ఆవు ఇవ్వాలని అంటారు చక్కని కథలు చెప్పిన పూజారి గారి అమ్మాయికి నేను చూడావును బహుకరిస్తాను అంటూ బసవయ్య అనే పెద్ద మనిషి ఆమెకు ఒక చూడి ఆవును కానుకగా ఇచ్చాడు బహుమతిగా ఇచ్చిన ఆవు మరికొద్దిసేపట్లోనే కవల కోడెదూడలను ఈనింది నందీశ్వరుడే కోడెదూడల రూపంలో అవతరించి రెండు శివలింగాలకు నమస్కరించదలిచాడని జనం భక్తితో పరవశించిపోయారు నందీశ్వర ప్రతిరూపాలైన ఆ దూడలను శివార్పితంగా అచ్చోసి ఆబూతులుగా వదిలేయాలని చాలామంది అభిప్రాయపడ్డారు ఆ మాటలు విన్న గంగిరెద్దులవాడు ఊరి పెద్దలకు నమస్కరించి అయ్యా శివుడు నాట్యప్రియుడు మా గంగిరెద్దుల ఆటకు ప్రసన్నుడయాడేమో మాకు దూడను ఇప్పించండి దానికి ఆటపాట నేర్పి ఏటా శివరాత్రి ఉత్సవాలకు తీసుకువస్తాం అన్నాడు అయితే అక్కడే ఉన్న పశుపతి అది నాలుగేళ్ల తర్వాతి మాట అప్పటికి గాని దూడలు పెద్దవి కావు పైగా అవి పూజారి గారివి ఆయన అభిప్రాయాన్ని మన్నించాలి కదా అనటంతో అందరూ అవునంటూ అంతటితో ఊరుకున్నారు ఆ మరునాటి సాయంకాలం ఏటిగట్టున కూర్చుని ఉన్న పశుపతికి మరో ఊరికి తిరిగి వెళ్ళిపోతున్న గంగిరెద్దుల వాళ్ళు కనిపించారు వాళ్ల వెంట నాలుగైదు గంగిరెద్దులు ఉన్నాయి వాటిలో ఒక కోడెదూడ నీరసంగా కుంటుతూ వెళ్లటం గమనించిన పశుపతి మనసు కలత చెందింది అది దీనంగా తనకేసి చూస్తున్నట్టు పశుపతికి అనిపించింది మరికొంతసేపటికి అతడి చూపు కొంత దూరంలో అప్పుడప్పుడు తలపైకెత్తి చూస్తూ పచ్చికమేస్తున్న ఆబోతు మీదికి మళ్ళింది అతడు లేచి దాని దగ్గరికి నెమ్మదిగా వెళ్లి పరిశీలనగా చూస్తూ ఆప్యాయంగా నిమిరాడు ఆ తర్వాత ఏటిగట్టుకు తిరిగి వచ్చాడు ఆబోతు అతడి వెనకే మెల్లగా వచ్చింది ఏటిగట్టున పెద్ద రావిచెట్టు ఉంది ఆ రోజు శనివారం కావటంతో రావి చెట్టును పూజించటానికి వచ్చిన పూజారి కూతురు దుర్గ పశుపతిని అతడి పక్కనే ఉన్న ఆబోతు మీది వాతలను చూసి పాపం ఏమిటిది అని అడిగింది ఏముంది అంతా మనం చేసే పనులే అంటూ నిట్టూర్చిన పశుపతి కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత దేవలోకానికి లాంటిది భూలోకానికి పశుసంపద పాడి పంటలకు అది మూలాధారం మన పూర్వలు వాటిని దైవాలుగా భావించి పూజలు చేసేవారు కొందరైతే దేవుడికి గోవుల రూపంలో మొక్కులు చెల్లించేవారు అలా వచ్చిందే అచ్చోసి ఆబోతును వదిలే మన సంప్రదాయం అచ్చోసి వదిలే కోడెదూడను అందరూ నందీశ్వరుడిగా భావించేవారు ఇంటి గుమ్మంలోకి వస్తే చేటలో బియ్యం పోసి పెట్టేవారు అది పంట చేల్లో పడి మేసినా కొట్టరు కానీ ఈ ఆబోతును ఎవరో చితక కొట్టారు అదేవిధంగా గంగిరెత్తుల వారికిచ్చే కోడెదూడలను కూడా వాళ్లు ఆటలు నేర్పటానికి వాటిని నానా హింసలు పెడతారు కొడతారు దారికి వచ్చేంతవరకు తిండి పెట్టకుండా మాడుస్తారు ఈ విషయాలను తలుచుకుంటే బాధగా ఉంటోంది అన్నాడు అవును వేద పండితులు కదా తమ మాటకు తిరుగేముంటుంది అయినా ఇలాంటి దుస్థితి నుంచి వాటిని కాపాడటానికి కూడా తమరే ఏదో ఆలోచించాలి మరి అంటూ అక్కడి నుంచి బయలుదేరింది దుర్గ ఆలోచనలో పడ్డ పశుపతి తెల్లవారేసరికి ఒక నిర్ణయానికి వచ్చి గ్రామ పెద్దను కలుసుకుని పట్టయ్య నాకు దానంగా ఇచ్చిన పొలాన్ని పశుపోషణకు వినియోగించాలనుకుంటున్నాను గ్రామంలో తిరిగే ఆబోతుల అవసరాలు చూసుకుంటూ గోశాలను ఏర్పాటు చేసి పశువులను శ్రద్ధగా మేపే రైతుకు ఆ పొలాన్ని కవులుకు ఇస్తూ అందులో వచ్చే ఆదాయాన్ని పశుపోషణకే వినియోగించేలా తమరు ఏర్పాటు చేయాలి అని వేడుకున్నాడు మరి నీ జీవనోపాధికి ఏం చేస్తావు అని అడిగాడు గ్రామ పెద్ద ఆ పొలం నేను ఆశించి రాలేదు భగవత్ కృప వల్ల వచ్చిన ఆ పొలాన్ని నందీశ్వరుడి సేవకు వినియోగిస్తున్నాను నేను నేర్చుకున్న వేద విద్య ద్వారా ఆ పరమేశ్వరుడే నాకు ఏదో మార్గం చూపకపోడు నేను ఈరోజే మరో ఊరికి బయలుదేరుతాను అన్నాడు పశుపతి ముందే అక్కడికి వచ్చి అతడి మాటలు విన్న శివాలయ పూజారి నాయనా పశుపతి వేదమంత్రాలతో పాటు గోసంపద మీద నీకున్న శ్రద్ధ ప్రశంసనీయం నీకు అభ్యంతరం లేకపోతే నీలాంటి ఉన్నత వ్యక్తికి మా ఒక్కగానొక్క కూతురు దుర్గను ఇచ్చి వివాహం జరిపించటం భాగ్యంగా భావిస్తాను నువ్వేరెక్కడికి వెళ్ళనవసరం లేదు మాతోనే ఉంటూ పౌరోహిత్యం చేసుకుంటూ సుఖంగా జీవయాత్ర సాగించవచ్చు అన్నాడు మీ కుమార్తెకు సమ్మతమైతే సరస్వతీ కటాక్షం గల ఆమెను వివాహమాడటం నాకు సంతోషమే అన్నాడు పశుపతి చిన్నగా నవ్వుతూ మరుసటి ముహూర్తంలోనే ఊరి పెద్దల సమక్షంలో దుర్గా పశుపతుల వివాహం నిరాడంబరంగా జరిగింది నూతన వధూవరులు బసవయ్య కానుకగా ఇచ్చిన ఆవు దూడల పోషణను తామే స్వయంగా చూసుకోవాలనుకున్నారు పశుపతి నిర్ణయాన్ని గ్రామ ప్రజలందరూ మెచ్చుకున్నారు పశుపోషణకని అతడు ఇచ్చిన పొలానికి కాలక్రమంలో పశుపతి మాన్యం అనే పేరు వచ్చింది కథ కంచికి మనం ఇంటికి